గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు గారితో మనం ఉన్నాం. గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చి గాజువాక నియోజకవర్గంలో ఆయన మీటింగ్ పెట్టారు. ఈ ప్రజాకల మీటింగ్లో కంపల్సరీగా పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక నియోజకవర్గ ప్రజలు ఓటీసీ గెలిపించినట్లయితే రాష్ట్ర అభివృద్ధితో పాటు పారిశ్రామికంగా విశాఖపట్నంలోని గాజువాకను అభివృద్ధి చేయడానికి నా వంతు ముఖ్యమంత్రిగా నేను కృషి చేస్తానంటున్నారు. అక్కడ వాతావరణం ఎలాగుందో అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇక్కడికి వచ్చి పబ్లిక్ మీటింగ్లో మీకు ఓటు వేసి గెలిపించాలని, దాని మీద మీరు ఏమనుకున్నారు? తప్పనిసరిగా నాకు ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది కనుక ఆ మాట అన్నారండి. అలాగే విశాఖపట్నం అనేది ఎక్కువ మంది రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. ఇక్కడ పారిశ్రామికంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు, పరిశ్రమల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు కలుగుతాయి కనుక ఇది పారిశ్రామిక వాడు కనుక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎప్పుడు తెలుగుదేశం ముందుంటుంది. అలాగే ఇది ఒక శాంతియుత వాతావరణం ఉన్నటువంటిది, ఎక్కడ కూడా గొడవలు ఏం జరగవు, ప్రశాంతంగా ఉన్నటువంటి ఏరియా. ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడుతూ ఉంటారు. దానికి ప్రత్యేకంగా ఏంటంటే ఇది పారిశ్రామికంగా ముందుంది కనుక ఎక్కువగా ఉద్యోగాలు దొరుకుతాయనే ఉద్దేశం. కానీ ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ ఏమి రాలే. విశాఖపట్నం రాజధాని చేస్తానని ఆ ముసుగులోనే ఆ ఆశల పల్లకలో కూర్చోబెట్టేసి మొత్తం రాష్ట్రం జిల్లా అంతా కూడా దోచుకున్నారు. ఇదే జరిగింది, ఈ గంగవరం పూట అమ్మేయడం, దశమల్ల భూములు దోచుకోవడం ఇవన్నీ, అలాగే అనేక భూములు, చాలా భూములు దోచుకున్నారు. సార్, గత ఇప్పుడు మీ నాన్నగారు సమాచారం గారు ఉన్న దగ్గర నుంచి నేటి దాకా చాలా ప్రభుత్వాలు మారాయి. ఇనాము ల్యాండ్స్ పరిష్కారం కాకపోవడానికి కారణం అని మీరు ఏమనుకుంటున్నారు? పరిష్కారం అవుతుంది లేదు? ఇనాము ల్యాండ్ పరిష్కారం 301 జీవో ఇచ్చారు కదా అందరికీ, పూర్తి స్థాయిలో పరిష్కారం కాదు, ఇంకా ల్యాండ్స్ కబ్జా అవుతున్నాయా? ఆ ల్యాండ్స్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా లేవు. అది కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు. అందరికీ 301 పట్టాలు ఇచ్చారు, కొంతమంది 301 పట్టాలు అప్లై చేస్తారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా సార్? మరి రిజిస్ట్రేషన్స్ అవడానికే కదా జీవో ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం పెట్టేటువంటి దాన్ని ఇంకో ప్రభుత్వం దౌర్యం ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీకేముంది 301 పట్టాలు రిజిస్ట్రేషన్ జరగట్లేదు అంటున్నారు కదా, దానికి జీవో ఇచ్చాం కదా. ప్రభుత్వం ఏం చేయాలంటే సబ్సీక్వెంట్ గవర్నమెంట్స్ ఆ పట్టా నంబర్స్ అన్నీ పంపించాలి, ఎక్కడికి రిజిస్టర్ ఆఫీస్కి అని, జీవీఎంసీకి అని. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 380, 296 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అవి పంపించాలి. అవి పంపించకుండా ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు, ఇచ్చి మళ్ళీ డీడో ఫ్రీ కన్వెన్షన్ చేస్తున్నారు. సుమారు గాజువాక ప్రాంతంలోనే 19,000 పట్టాలు ఇష్యూ చేశారు. మీరు 19,000 పట్టాలు గాజువాకలో ఇష్యూ చేశారన్నారు, 65 వాటిలో మొత్తం ల్యాండ్ అంతా కబ్జా అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా దాని పక్క డాక్యుమెంట్స్ లేక ల్యాండ్స్ కబ్జా అవుతున్నాయి, అది అవునంటారు కాదా? కాదు, కబ్జాలు అవుతున్నాయి అంటే అది ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. కబ్జాలు ఎలాగవుతున్నాయి, కొండవాళ్ళ ప్రాంతం ఉంది కనుక అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అట్ల మీద పడుతున్నారు, దాని మీద కదా గొడవలు అవుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు ఏం చేయాలంటే కబ్జాలు చేస్తున్నారంటే ల్యాండ్ మీద డిమాండ్ ఉందని అర్థం. ఆ ల్యాండ్ మీద డిమాండ్ గెలిచేయాలంటే కారణం దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయడం. మరి మా టైంలోనే కదా అక్కడ టిట్కో హౌసింగ్కి ఇచ్చాం, సుమారు 30 ఎకరాలు టిట్కో ఇచ్చాం ఆ కొండవాళ్ళ ప్రాంతం అంతా కలిపి. అందులో ప్లెయిన్ ఏరియాలోనే సుమారు 1500 కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, 1500 ఫ్లాట్లు. అలాగే ఫైర్ స్టేషన్ పక్కన స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి 10 ఎకరాల ల్యాండ్ అని చెప్పాం, అక్కడ 1000 ఇల్లు అవుతున్నాయి. సో ప్రభుత్వాలు ఏం చేయాలంటే హౌసింగ్ కట్టడంలోనే ఉండాలి. కానీ ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు ఎలా తయారయ్యారు, ఎవడైనా ఇల్లు కడితే దాని మీద పడిపోతున్నారు, ఏదైనా ల్యాండ్ ఉంటే కబ్జా చేసి పడేస్తున్నారు. హౌసింగ్ మాత్రం అక్కడ చేయలేదు, సెంటు ఫ్లాట్లు ఇస్తున్నారు. కనుక అందుకే ప్రభుత్వానికి ముందు చూపు ఉండాలి, నాయకులకి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎవరికి ముందు చూపుతే ఉన్నటువంటి నాయకుడు ఎవరికి మనం ఎన్నుకోవాలని. ఈరోజు ఒక దుర్మార్గుడికి వేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. పట్టాలు గత ప్రభుత్వం ఇచ్చేటువంటి పట్టాలు గౌరవ కంట మళ్ళీ ఆయన ఇంకోటి చేస్తారు. కానీ నాకు తెలిసి అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశంతో సాటి గాజువాక పారిశ్రామికంగా డెవలప్ అయ్యే ఒక నియోజకవర్గం, బట్ దీని గాజువాక చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఉపాధి అవకాశాలు ఇక్కడే ఎందుకు, అసలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఉద్యోగాలు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు, ఉద్యోగాలు వస్తున్నాయండి. జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కువ నిర్వాసితులకి ఎంతమంది ఇచ్చామని చెప్పేసి, ఇప్పుడు గంగవరం పోర్టు ఉంటే నిర్వాసితులకి 500 మందికి 600 మందికి ఇచ్చారు, ఇంకా ఇవ్వాలనేది డిమాండ్ ఉంది. అయితే దాంట్లో మీరు అన్నట్టుగా కొంత ఇది ఉంది, ఎందుకంటే స్థానికులకి ఏవో ఇస్తే ఏమైనా గొడవ చేస్తే ఇండస్ట్రీ అయిపోద్దామనో భయంతో కొంతమంది ఏం చేస్తున్నారంటే స్థానికులకి ఇవ్వకుండా చేసేటువంటి. అందుకే రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తాం. చేసి హెచ్ఆర్ పాలసీలు మంచిగా పెట్టుకొని
ఆ బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళకి ప్లాంట్ ఒక ఇంపార్టెన్స్ చెప్పడం, ఇవన్నీ ఉన్నాయి. ప్లాంట్ అంటే మొత్తం ఇండస్ట్రీ ఒక ఇంపార్టెన్స్ అని. అయితే పనిచేయరు అనేది ఒక అపోహ అంతే తప్ప స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా పనిచేసే వాళ్ళే. అలా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. మీరు ఎన్నికైన తర్వాత మీ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందా? ముమ్మాటికి ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుంది. మా ప్రధాన ధ్యేయం కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం. స్టేట్ గవర్నమెంట్ మీద ఆధారపడుతుంది ఏదైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఫస్ట్ నెల అమ్మపడేస్తారు గ్యారంటీగా. నేను చెప్తాను కదా తెలియజేసే పరిరక్షించగలదు, దాన్ని కాపాడగలదు. సార్ ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన అధ్యక్షుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో జాతీయశాల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 5 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేశారని ఒకటి, 2 జింక అమ్మకాలు పెట్టడానికి కూడా ప్రధాన సూత్రధారి చంద్రబాబు నాయుడు అని మీ అపోజిషన్ లీడరు అమర్నాథ్ అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అవగాహన నీళ్ళు మాట్లాడే మాట్లాడింది. ఆ రోజు ఏమైనా జింక్ ప్రైవేటైజ్ చేస్తానంటే ఏమైనా ఎవరైనా గొడవ చేశారా? అది ఏంటంటే 1989-90 సంస్కరణలో భాగంగానే చాలా కంపెనీస్ ప్రైవేటైజ్ చేశారు. ఆ రోజు అన్నీ కూడా లాస్లో నడిచేవి. టూ మచ్ ఆఫ్ లాసెస్. ఆ జీతాలన్నీ కూడా మన గవర్నమెంట్ బడ్జెట్లో వెళ్ళిపోయినాయి. సో ఆ రోజు ఎవరు వ్యతిరేకించలేదు అంతగానా. కొన్ని లెఫ్ట్ పార్టీస్ వ్యతిరేకించినాయి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 95% చేసేసారు ప్రభుత్వ రంగ సంస్థలు, 95% ప్రైవేట్ అయిపోయినాయి. ఇప్పుడు అంతా కూడా ప్రైవేట్ వ్యవస్థలు ఎక్కువ ఉన్నాయి. ఇవి ఉన్న 5% ప్రభుత్వ రంగ పరిశ్రమ కాపాడుకోవాలన్న ఒక ఆలోచన ఉంది ఎక్కువ మందికి. అందుకే ఈరోజు యాజిటేషన్ జరుగుతుంది. మీ అయ్యాంలో అగనంపూడి దగ్గర టోల్ గేట్ ఎత్తిసారు, అది మళ్ళీ వింటి ఇంత కష్టపడి మీరు దాన్ని ఫైట్ చేసి తీసేసిన దాన్ని మళ్ళీ ఇచ్చేయడానికి ఇప్పుడు మీ గవర్నమెంట్ మీరు మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత దాని మీద ఏం చర్య తీసుకుంటారు? మేము ఖచ్చితంగా తీపిచ్చేస్తామండి. మేము ఆ రోజు డబ్బులు ఖర్చు చేసి నా సొంత నిధులు ఖర్చు చేసి నేను తీపిచ్చాం. ఇప్పుడు వీళ్ళు మంత్రులకి హాస్పిటల్ పెట్టించారు వైసీపీ నాయకులు. మేము వచ్చిన తర్వాత వెంటనే తీపిస్తామండి. గాజువాక ప్రజలకి ఉండదంటే అమర్నాథ్కి ఓటు ఎందుకు వేయకూడదు, శ్రీనివాస్కే ఓటు ఎందుకు వేయాలి గాజువాక ప్రజలు? నేను గత 15 సంవత్సరాలుగా ఈ గాజువాక నియోజకవర్గం ప్రజలతో మమేకమై ఉన్నానండి. నాకు ఈ ప్రాంతం మీద కానీ, ఈ ప్రాంత సమస్యల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాటి మీద కూడా నాకు అవగాహన ఉంది. కనుక నాకు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేసేవాడిని, అధికారం లేనప్పుడు ఏ విధంగా నేను ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ ప్రభుత్వం పోరాటం చేస్తున్నాను, నా మీద పూర్తిగా ప్రజలకు అవగాహన ఉంది, గాజువాక ప్రజలకి. కనుక అలాగే నాకు సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. కనుక నాకు ప్రజలు ఆదరిస్తారని నమ్ముకుంటాను. 2024 ఎన్నికల్లో ప్రజలు తను ఆదరిస్తారని, కంపల్సరిగా ఈ యొక్క ఎన్నికల్లో తను గెలిపించాలని శ్రీనివాస్ గారు కోరుకున్నారు.